వెల్కమ్ టు పీటీవీ న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈరోజు ఉదయం తొలిసారిగా పోలవరాన్ని సందర్శించారు. అక్కడ అధికారులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ కింద కింద ప్రైవేట్ వాళ్ళు టోటల్ కింద దాంట్లో డివైడ్ వాల్స్ మధ్యలో ఉన్నాయి, టోటల్ 2.9 లక్ కిలోమీటర్స్ కింద దీంట్లో సార్ మనకి మొత్తం అంటే రాక్ ఉన్న చోట మనము కాంక్రీట్ సార్, రిమైనింగ్ పోర్షన్ లో మాత్రం కాంక్రీట్ పంపించాలంటే మళ్ళీ ఈ స్ట్రక్చర్ కూడా ఎగిరిపోకుండా ఉండాలంటే ఫినిషింగ్ జరగాలి కదా, టేపరింగ్ అంటే దీని నుంచి ఫ్లో అలో చేస్తాం సార్. అంటే రాక్ వరకు అప్డేట్ అయింది సార్, ఎక్కడెక్కడైతే కొంత బ్యాంక్స్ అటు ఇటు ఒక 50 మీటర్స్ మనము నాట్ వేయాలి సార్, ఎందుకంటే కొంత డిజైన్ ఇష్యూస్ ఉన్నాయి సార్. సో అందుకని 50 మీటర్స్ రిమైనింగ్ పోర్షన్ చేసాం సార్. అట్లాగే రివర్ జాయినింగ్ దగ్గర కూడా మనం చేయాల్సిన ఏపీ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి బాధ్యతలు చేపట్టారు. గిరిజన గ్రామపాల హెల్త్ వర్క్ వేతనాలు 400 నుంచి 4000 పెంచుతామని శ్రీవాణి తొలి సంతకం చేశారు. తప్పు చేస్తే ఉపేక్షించకుండా శిక్షించే విధంగా ఈరోజు గిరిజన సంక్షేమ శాఖని రాష్ట్రంలోనే ఒక మంచి శాఖగా తీసుకెళ్లే దిశగా నేను పనిచేస్తానని, ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని ఆనాడు గిరిజనులందరూ కూడా గుండెల్లో పెట్టుకొని దేవుళ్ళ పూజించేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుండెల్లో దేవుళ్లాగా కొలిచేటువంటి పరిపాలన గిరిజనులందరికీ అందిస్తామని మాటిస్తూ గిరిజన సంక్షేమం కోసం గిరిజన అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. హన్మకొండలోని కుమార్పల్లిలో దారుణం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి డాబాపై నిద్రిస్తున్న 9 నెలల పాపను ఎత్తుకెళ్లిన చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పక్క కాలనీలో నివాసముంటున్న ప్రవీణ్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని సత్యమంగళ వాసవి జ్యువెలర్స్ యజమాని కూతురు పెళ్లిలో బంగారు పళ్ళాలలో వెండి టేబుళ్లపై వడ్డించడం చూడండి. ఆహుతులకు హారతి ఇచ్చి బంగారు చైన్ బహుమతిగా ఇచ్చారు. Thank you.
పెట్టారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మిస్సింగ్ నెంబర్ కాబట్టి మిస్సింగ్ నెంబర్ కింద అది చూద్దాం, నాకు కూడా తెలుసుకుందాం, నాకు తెలియదు కదా, తెలుసుకుందాం. దర్గా పెట్టు, అది కాదు ఇప్పుడు సమస్య ఉంటే పెట్టు, అదో వదిలిపెట్టు. అక్కడ హెల్ప్డెస్క్ లో ఉన్నవాళ్ళు రాస్తారు కాబట్టి అంటారు, మళ్ళా మీ మడినప్పుడు ఇక్కడికి వస్తాయి. ఒక్కొక్కటి మండల కేంద్రంలో అన్ని విలేజ్ వాళ్ళకి చెప్పేసి ఎక్కడెక్కడ సమస్యలుగా వాళ్ళకి వినతి పత్రం తీసుకొని దాని ప్రకారం రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించగా ఈ భూవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఆల్ విఆర్ స్టేజ్ దగ్గరకు వచ్చారు, అందరు విఆర్ ఇక్కడ రికార్డు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. కౌంటర్ దగ్గర ఉండదు, కౌంటర్ దగ్గర ఓన్లీ అరిసి ప్లాస్టాలే ఉండాలి. కౌంటర్ దగ్గర ఎవరు ఉండడానికి లేదు, ఓన్లీ పిటిషన్స్ నా దగ్గర చూసి రికార్డ్స్ అనేది కూడా కంప్యూటర్ చేసేసాం, చేసి పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే క్రమంలో కొందరికి తప్పులు రావడము, ఉన్న రక్బా కంటే తక్కువ రావడము, ఎక్కువ రావడము, లేకుంటే పేర్లు తక్కువ రావడము, వాళ్ళ క్యాస్ట్ జెండర్ అలాంటి తక్కువ రావడము, అలాగే మనకు ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఇచ్చినామో వాటిలో కొన్ని అసెస్మెంట్ ఎక్కువ ఉండడంతో కరెక్ట్గా ఎవరైతే దుంతున్నారో వాళ్ళకి పాస్బుక్ ఇవ్వాలి. 8 నెలలు ఎలక్షన్లో ఉన్నాం, ఆ 8 మంత్స్ కరెక్ట్ సెప్టెంబర్ నుంచి మొన్న ఏప్రిల్ వరకు 15 మంది కనిపించాలి మాకు. అవసరం లేదు, ప్రింటెడ్ ఫామ్స్ కూడా మేము అక్కడ అప్లికేషన్ ఫామ్స్ పెట్టడం జరిగింది. ఎవరన్నా సమస్య ఉంటే ఆ ఫామ్స్ లో నింపి కౌంటర్లోనే అక్కడనే ఇవ్వండి, మా దగ్గరికి వస్తే ఒక్కొక్కరిని పిలిచి అధికారులు కలెక్టర్ గారు జేజ్ గారు వచ్చి. కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక ఎస్పీఎం హెచ్ఆర్డి హాల్ నందు జేకే గ్రూప్స్ ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీహరి శంకర్ సింగానియా 86వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్పీఎం మేనేజ్మెంట్ ప్రతినిధులు జిఎం శ్రీవాస్తన్, హెచ్ఆర్ విద్యాసాగర్ రావు మరియు బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. और बाकी सारे रेड क्रॉस की एक्सपर्ट टीम यहाँ पर है, तो ये टॉल ट्रेन गुड के है, दे आर एक्सपर्ट इन दिस एरिया. तो इसी को कुछ कंप्यूटर करके देखने के लिए सडनली एक कुछ मैसेज होता है तो उनके साथ जरूर कॉन्टेक्ट करें, उनके पास इसके रिपीटेड उपचार वर्मी मिलते हैं, कभी देखे तो जरूर उनके हेल्प करेंगे. और बिल्कुल ज्यादा बड़ी बीमारी है ऐसा कुछ तकलीफ है और जिनको चढ़ने वाले कोई ज्यादा दिक्कत है लेकिन and Red Cross was a very global society. I congratulate to them also and thanks to them also for coming all the way to this place and making this their blood bank ready so that he
anybody who needs this can get this letter on time. Thank you very much. Thank you, Mr. Sir. अभी आपने सुना कि ब्लड डोनेशन के फायदे और बाकी सारे रेड क्रॉस की एक्सपर्ट टीम यहाँ पर है तो दे विल ऑल टेक गुड केयर दे आर एक्सपर्ट इन दिस एरिया तो इसको कुछ कंट्रीब्यूशन के इमीडिएटली सडनली अगर कुछ दर्ज होता है तो उनके साथ जरूर कॉन्टेक्ट करें उनके पास इसके रिपीटेड उपचार मौजूद रहते हैं करके देखें तो जरूर उनके हेल्प करेंगे और जिनको भी ज्यादा बड़ी बीमारी है ऐसा कुछ तकलीफ है और जिनको चढ़ने वाले को ज्यादा दिक्कत है ठीक है Thank you very much once again to all of you for coming here for this social cause. It will help all the needy people in time and return to the very global society. I congratulate to them also and thanks to them also for coming all the way to this place and making this their blood bank ready so that anybody who needs this can get this blood on time. Thank you very much. Thank you, Mr. Sir. अभी आपने सुना कि ब्लड डोनेशन के फायदे ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో కలుసుకుందాం.